మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రిలారా బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రిలరా, ఇక్కడ మనం చూచుకున్నట్లయితే దేవదూతలు ఆ దేవదేవుని కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్నాయి, యెహోవా పరిశుద్ధుడు 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 అని. అంత గొప్ప దేవుణ్ణి దేవదూతల గానం చేయుచుండగా ఈరోజు విశ్వాసిగా ఉన్న నీవు నేను ఆయనను స్తుతించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు, నువ్వు ఏ రీతిగా ఉండి స్తుతిస్తున్నావో దానికి తెలియదు, కానీ ప్రతిదినము నీ పాపములు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని యేసు రక్తములో కడగబడి దేవుని చిత్తాన్ని ఎరుగుతూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా ఈ శరీరాన్ని ఆయనకు సమర్పించి హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించగలిగితే స్తుతుల మధ్య ఆశీనుడైన దేవుడు నీ మీదకి దిగివచ్చి నిన్ను అభిషేకించి ఫలముల చేత వరముల చేత నింపి నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాని నేను ఎలా పడితే అలా ఆరాధిస్తానంటే అది కుదరదు. ఒకే జల్లో నుండి తీపినీరు ఉప్పునీరు ఓరవు కదా. కాబట్టి నీవు నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని ఆయన రక్తంలో కడగబడిన వాడిగా, నువ్వు ప్రతిరోజు ఆయన స్తుతించగలిగిన వాడిగా, స్తుతించగలిగిన వారుగా మీరుంటే ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి ఈ దినాన అనేక మంది పాటలు అయితే పడుతున్నారు, కానీ విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా పాపం ఒప్పుకొని పశ్చాత్తాప హృదయముతో యేసురక్తం చేత కడగబడి పాడిన వారు ఎంతమంది ఉన్నారు? కాబట్టి మార్పు చెందుదాం. దేవుని దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకుందాం. మరణాత శలం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరణాత శలం. వందనాలు.